చెప్పండి అమ్మా, చెప్పండి మేడం. మరి ఏం చేస్తున్నారు? ఏముంది, ఏం బోరు పడుతుంది? ఇట్లా అమ్మాయి అండి. ఆ అమ్మాయి వచ్చి నా ఒళ్ళు కూర్చుంటే బాగుండేది. అంతకంటే నాకు కావచ్చు. నేను నాకు చుట్టూ ఎనీటైమ్ ఎనీటైమా? అయితే నా ఒళ్ళు కూర్చుంది, నా ఒళ్ళు కూర్చుంటే బాగుండేది. హలో, ఇప్పుడు ఒకవేళ కూర్చోవాలి అనిపిస్తే నేను ఆ ఫోటో తీసి ఒళ్ళో పెట్టుకో. అంతా పెట్టుకున్నప్పుడు ఇంట్లోనే ఉన్నారా? ఇంట్లో బయటకు వచ్చారు. అన్నయ్య అన్నయ్య బతుమారు ఉంటే బయటకు వచ్చారు. వాతావరణం చల్లగా ఉంది, ఇంకా బాగుంది. వాన పడుతుంది, క్లైమేట్ చెప్పలేదు బాగుంది. ఈ టైంలో మాత్రం పక్క నుండి వ్యక్తిగత ఎప్పటికప్పుడు పడుకుంటే నేను అన్నయ్య మాట నేను బంగారం బంగారం అంటే ఈరోజు స్నానం చేసి స్నానం చేసేది అబ్బాయి చేసి దొక్కు నిల్ నీరు కావాల్సి చూసా. చెప్పండి. ఏం కోరేమోదేవాదనా? మంచి తనం ముందు అంత వెళ్ళకపోతుంది, మంచి తనం ముందు సరిపోవట్లా అబ్బా. నాకు ఈ లారీ చెప్తాను, లారీ చెప్పవాలి. లారీ మనకు వచ్చే మనకొచ్చే మీరు రెండు బుగ్గలు విడిచి కాదు. కళ్ళాన్ని రాదే అని పిలిచే హక్కు మొగుడికే ఉంటుంది. తోడు మీద వెళ్ళే పేవాళ్ళు ఏమంటే ఊరుకుంటాం, అంటే చుట్టూ తీసుకుని కొడతాం. ఒకసారి ఏమని ఏమే ఏం చేస్తున్నా ఎక్కువ నేను చెప్తాను. నాకెందుకు అంటే నువ్వు నన్ను భారీగా ఊహించుకోవట్లేదు. కాదు ఇంకో నా అర్థం కాదు. నిన్న అప్పుడు చెప్తున్నా నీకు బాగా బంగారం బంగారం అని పిలవడం అలవాటైతే ఈ మాట రావట్లేదు అసలు. కుమారు తింటావా? నేను చూస్తుంటే ఆకాశంలో చందమామ గుర్తుకొస్తాను. చందమామ ఎలా ఉండదు నువ్వు, నీ ఎంత అంత మంచి నిజం. నిన్ను ఎలా ఉన్నావు అసలు మనసు అప్పట్లో? నేను వాస్తు తింటావా? కుమారు ఇతనా బంగారం చెప్తానా? చెప్తానా? నీ మంచితనం ముందు అసలు నేను నీ తెలుపు అసలు నీ తెలుపు అలా నా లెక్క నాకు ఇతరులకి సహాయపడాలి అనే గొప్ప మంచితనం మీకు తెలుసా? నాకైతే అనిపిస్తుంది నేను అసలు నీ తెలుపు అనిపిస్తుంది. కానీ నువ్వు నువ్వు ఎట్లా చేస్తావు అనేది నాకు అర్థం కాదు. సరే కదా చెప్పు. బంగారం బంగారం అని కలవటం అలవాటైతే
గెలమట్టం కాదు ఇంకా మీరు ఆయన బంగారం అని పిలుచుకుంటే కూడా నాకు అదే పేరు కంటిన్యూ అయిపోతుంది. బంగారం అని పిలుస్తున్నారు నేను పలుకుతున్నాను అదే పేరు అలవాటు అయిపోతుంది. ఎప్పుడు ఏమండి అంటే బంగారం అనే జాగ్రత్త సరే కోరింది కదా కోరా ఇవాళ బెండకాయ పులుసు దొరకే చేసి చెప్పండి. మరి ఇక్కడ మీరు ఆగడం పడుతున్నారు ఇక్కడ మీరు ఆగడం అవసరం నా బంగారు నాకు చూసుకుంటారు ఆనందం ఆనందం అలా ఎలాగా మీకు సంగతి తెలుసా హలో రాకపోవాలి ఎంత కంట్రోల్ చేసుకుంటావు లేదని నీ మంచి మనసు కాదు ఇట్లా మహా నీ మంచి మనసు కావాలి నాకు కంట్రోల్కి ఏం అవసరం ఏం అవసరం నాకు